వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దర్శి నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారికి ఎలక్షన్ ప్రచారంలో మా హామీల్లో భాగంగా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నాము. మేము హెచ్ఆర్కో అనే సంస్థతో జతకట్టి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రేపు 18వ తారీఖున పీటీఎస్ కన్వెన్షన్లో. ప్రచారంలో నేను మన దర్శి ప్రజల కోసం ఇక్కడ ఒక పారిశ్రామిక వాడ వస్తుంది, మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి, వలసలు తగ్గుతాయని చెప్పడం జరిగింది. అది కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము. ఈ జాబ్ మేళాలో సుమారు 25 కంపెనీస్ పాల్గొంటారు. ఈ జాబ్ మేళాకి 10th ఇంటర్ ఐటీఐ డిగ్రీ ఫార్మసీ బీటెక్ పీజీ చదివిన వారందరూ అర్హులు. ఈ జాబ్ మేళాలో వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతను బట్టి 165,000 నుండి 575,000 వరకు సంవత్సరానికి జీతాలు వచ్చే జాబ్స్ వారికి లభిస్తాయి. వివిధ ప్రాంతాల నుండి వివిధ కంపెనీస్ వస్తున్నారు. ఇందులో పాల్గొనే యువత 8 కాపీల రెజ్యూమ్, ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకుని రావాలి. మేము దీనికి సంబంధించి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికీ 880 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకా కూడా ఇవాళ రేపు టైం ఉంది, మిగతా వారు ఎన్రోల్ చేసుకోండి. ఈ మంచి అవకాశాన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. నాకు ప్రచారంలో చాలామంది తల్లిదండ్రులు బాధపడ్డారు, మా పాప ఇట్లా బీటెక్ చదువుకుంది, బాబు ఇలా ఎంబీఏ చేశాడు, ఖాళీగా ఉన్నాడు, ఏదైనా చూడండి అమ్మ అని. వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా వంతుగా సహాయం చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము. మనం చూస్తున్నాం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి సమపాటు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వారి బాటలోనే మనం కూడా చేయగలిగినంత చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువత అందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.